हेलो फ्रेंड्स, वेलकम बैक टू आदित्य व्लॉग चैनल। व्लॉग सेमिया पायसम। सेमिया पायसम मुद्दला काकुंडा इला जारुड़ कंसिस्टेंस लो रावाली अनुकुंटे एला चेयाली अनेदी नेनु ई वीडियोलो चेप्पबोतुन्नानु। चूसे कंटे मुंदु ई वीडियोनी मीरु फस्ट टाइम चूसिन वाळ्ळैते ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, अलागे वीडियो गनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, मी फ्रेंड्स की शेर चेयंडी, चिन्न हेल्प चेयंडी। फ्रेंड्स मुंदुगा ओक बाउल पेट्टुकोनी दांट्लो 2 स्पून्ल नेय्यिनि वेसुकुंदाम। दानिकि मनं ओक कप्पु सेमिया तीसुकोनि ओक कप्पु सेमियानि नेय्यिलो वेसि वेयिंचुकोवालि। ఇలా సేమియా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। ఇది ఇలా ఉండగా మనం ఒక బౌల్ తీసుకొని, మనం ఒక కప్ సేమియా తీసుకున్నాం కదా, అదే కప్ తో 3 కప్పుల వాటర్ తీసుకొని గోరువెచ్చగా చేసుకోవాలి। ఇలా గోరువెచ్చగా వాటర్ ని చేసుకున్న తర్వాత ఇలా సేమియా మనకి మంచి కలర్ లో వచ్చింది కదా, ఇలా మంచి కలర్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సేమియాని ఇలా వేయించుకోవాలి। ఇప్పుడు మనం వేడి చేసుకున్న వాటర్ ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి। ఇలా చేసినట్లయితే మనకి సేమియా అనేది గట్టిపడకుండా, చల్లారినా కూడా గట్టిపడకుండా మంచి లూస్ కన్సిస్టెన్స్ లో ఉంటుందండి। తర్వాత మరొక బౌల్ లో మనం 1/2 లీటర్ పాలని తీసుకొని కాగబెట్టుకోవాలి। ఒక పక్క మనం ఈ సేమియాని బాగా ఉడికించుకోవాలి। తరువాత కాగిన పాలని మనం 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, వాటిని సేమియాలో కలుపుకోవాలి। ఇలా వేసి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సేమియా పాయసం చేసుకోవాలి। ఇది బాగా ఉడికాక మనం సేమియా కప్ తీసుకున్నాం కదా, అదే కప్ తో ఒక కప్పు షుగర్ తీసుకుందాం। షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఇది ఇలా ఉండగా మరొక pan పెట్టుకొని వాటిలో కాస్త నెయ్యి వేసుకొని స్వీట్ కి కావాల్సిన కాజు బాదం వేయించుకోవాలి। నేను కాజు వేయించలేదు ఎందుకంటే నా దగ్గర అవైలబుల్ గా లేదు కాబట్టి చేయలేదు। మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకొని నెయ్యిలో గోల్డెన్ కలర్ లో వేయించుకొని పాయసంలో పాయసం అయిన తర్వాత వేసుకొని కలుపుకోవచ్చు।
ఇలా సేమియా పాయసం రెడీ అయిపోయింది కదా, మనం వేయించి పెట్టుకున్న బాదం వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. ఎంతో టేస్టీ సేమియా పాయసం. ఇలా ఈజీగా ముద్దలా కాకుండా మంచి ఇలా కన్సిస్టెన్సీలో రావాలి అనుకుంటే ఈ చిట్కాలు మీరు కూడా ఉపయోగించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, చెప్పాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే నా వీడియోస్ మీకు ముందుగా చేరుకుంటాయి. వీడియోస్ లేట్ అవుతుండొచ్చు, సారీ ఫ్రెండ్స్, కాస్త లేట్ అయినా నా వీడియోస్ మాత్రం తప్పకుండా వస్తాయి. చూసినందుకు ధన్యవాదాలు.